Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. తమ అభిమాన రాజకీయ నాయకుల్ని ఆరాధించే విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు చేసే మంచి పనులు కానీ లేదంటే తీసుకున్న నిర్ణయాల విషయంలో చాలామంది ఆకర్షితులై వారికి ఏ రకంగా గుండెల్లో పెట్టుకోవాలని చాలామంది భావిస్తుంటారు. విశాఖపట్నానికి సంబంధించినంత వరకు రాజకుమారి అనే మహిళ బ్లడ్ డోనర్ క్లబ్ నిర్వహిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు తాజాగా జగతి ఫౌండేషన్ అని ఏర్పాటు చేశారు. ఆ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి రక్తదానం సకాలంలో అందివ్వాలన్న ప్లాన్తో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. జగతి వెనుక చాలా కారణాలు ఉన్నాయి. జగన్ ప్లస్ భారతి జగతి అనేది ఆమె ఉద్దేశంగా ఉంది. ఎందుకంటే ఆ దంపతుల ఆలోచన విధానం కానీ, ముఖ్యమంత్రిగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, లేదంటే ఒక సతీమణిగా భారతమ్మ వ్యవహరిస్తున్న తీరు కానీ, ఈ రెండు కారణాల వల్ల వారికి ఫ్యాన్స్ అయిపోయిన రాజకుమార్ గారు ప్రత్యేకంగా జగతి ఫౌండేషన్ను ఏర్పాటు చేశారని ఇప్పుడు ప్రస్తుతం అది ట్రెండింగ్గా మారిపోతుంది. ఆ జగతి ప్రధాన ఉద్దేశం ఏంటి, అలాగే రక్తదానం విషయంలో చాలామంది రక్తదానాలు విరివిగా చేస్తున్నప్పటికీ అది సకాలంలో అందరికీ ఉపయోగపడుతున్నాయా లేదా, ఇలాంటి ఎన్నో అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. మీరు అంటే రక్తదాన ప్రక్రియకు సంబంధించి బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆల్రెడీ ఏర్పాటు చేశారు, చాలా కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. తాజాగా జగతి ఫౌండేషన్ను ఏర్పాటు చేస్తున్నారు, దాని ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తారు అనేది మనకు తెలిసింది. అంటే ఏంటి ఆ జగతి తాలూకా ముఖ్యమైన, ఆ జగతి అని ఎందుకు పెట్టారు, దాని తాలూకా లక్ష్యం ఏంటి అసలు? ముందుగా నేను విశాఖపట్నం బ్లడ్ డోనర్స్ క్లబ్ ఇప్పటి వరకు రన్ చేస్తున్నానండి. అందులో మేము రెగ్యులర్గా డోనర్స్ని క్రిటికల్ కేసెస్కి బ్లడ్ డోనర్స్ వెళ్ళి డొనేట్ చేస్తారు ఎవ్రీడే. అలాగే బ్లడ్ ప్యాకెట్స్ కూడా అరేంజ్ చేస్తాం. మా అంటే మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి అవుట్ సైడర్స్ అండి. అవుట్ సైడర్స్ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్స్ చేసుకుంటారు విశాఖపట్నంలో. చేసుకునేటప్పుడు వాళ్ళకి బ్లడ్ డోనర్స్ ఉండరు, డాక్టర్స్ ఒక 3-4 డోనర్ వచ్చి డొనేట్ చేయాలంటారు బ్లడ్ డోనర్స్. అలాంటి పేషెంట్స్కి మెయిన్గా మేము మా క్లబ్ నుంచి, విశాఖపట్నం బ్లడ్ డోనర్స్ క్లబ్ నుంచి వెళ్ళి డొనేట్ చేస్తారు. సో అలా ఈ ప్రక్రియలోనే నేను అంటే చాలా మన జగన్ గారు అభిమానుల్ని కలిశానండి. సో వాళ్ళు కూడా అంటే బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. సో వై నాట్ అంటే జగన్ గారు అభిమానులతో ఒక గ్రూప్ క్రియేట్ చేయాలి అనేసి నాకు అంటే చాలా అంటే ఇష్టం అండి. జగన్ గారు చేసే పథకాలు కానీ, మెయిన్గా మెడికల్ ఫీల్డ్లో రెవల్యూషన్ అంటే క్రియేట్ చేశారు వైఎస్ఆర్ గారు కానీ ఆర్ఎల్ అంటే జగన్ గారు కానీ. సో ఆ దీని మీద ఈ గ్రూప్ క్రియేట్ చేయవలసి వచ్చిందండి. దీంట్లో సేమ్ అంటే ఎలాగైతే అభిమానులు క్రిటికల్ కేసెస్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వడానికి రెగ్యులర్గా బ్లడ్ క్యాంప్స్ ఎలాగ చేస్తాం, అలా అది చేస్తూ రెగ్యులర్గా డొనేట్ చేసేటట్టు డైలీ 24 అవర్స్ రౌండ్ ద క్లాక్ ఎప్పుడు ఎక్కడ ఏ పేషెంట్ క్రిటికల్గా ఉన్నా అక్కడికి వెళ్ళి డొనేట్ చేసినట్టు ఈ మెయిన్ ఇది అంటే గ్రూప్ తలక మోటో అండి. అంటే నేను చెప్పినట్టు అది నిజమేనా, అంటే జగతి ఫౌండేషన్ వెనుక జగన్ ప్లస్ భారతి అనేది ప్రధానమైన అంటే ఆ రకంగా వచ్చేట్లు పెట్టారంటారు, నిజమేనా అది? అవునండి, జగన్ గారు అంటే నాకు చాలా అభిమానం. అలాగే భారతి గారు ఇప్పుడు చేస్తున్న యాక్టివిటీస్కి నేను నిజంగా ఫ్యాన్ అయిపోయాను. సో అందుకే జగన్ గారు భారతి గారు పేరు వచ్చేటట్టు జగతి అని పెట్టవచ్చు. నిజంగా చాలామంది బతుకులు అంటే చివరి క్షణంలో వాళ్ళ ప్రాణాలు అనేవి రక్షించబడ్డాయి కదా, మీకేమైనా ఎదురైన సంఘటన? నేను చూసానండి అవి రెగ్యులర్. మా ఇల్లు హైవే పక్కనే ఉండేది, ఫ్రీక్వెంట్ యాక్సిడెంట్. మిర్చి తీసుకున్నారా? యాక్చువల్లీ నేను అంటే మేము చిన్నప్పటి నుంచి హైవే పక్కనే మా హౌస్ అండి. హైవే పక్కన చాలా యాక్సిడెంట్స్ జరిగేవి, చాలా బాధగా అనిపించేది. ప్రతిరోజు కాలేజ్కి వెళ్తున్నప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ కేసెస్ చూడడం అంత చాలా అది నాకు చాలా బాధగా అనిపించేది. ఎప్పుడైతే 108 వైఎస్ఆర్ గారు స్టార్ట్ చేశారో అక్కడి నుంచి యాక్సిడెంట్ కేసెస్ తగ్గాయి. అంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయి బట్ ఇమీడియట్గా వాళ్ళ లైఫ్ సేవ్ అవుతుంది. సో అక్కడి నుంచి నాకు చాలా
అంటే రాజశేఖర్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం అయిపోయిందండి. ఆ తర్వాత సేమ్ వాళ్ళ తనయుడు అంటే ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో కానీ కరోనా టైంలో మన ఏపీ చేసినంత బాగా ఇంకా వేరే స్టేట్ చేసిన అనుకోవట్లేదు. ఎందుకంటే అదర్ సిటీ అదర్ స్టేట్స్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా కాల్ చేసి మీకు అంటే టైమ్లీ వ్యాక్సిన్ కానీ మన స్టేట్కి వచ్చినంత ఎక్కువ వేరే స్టేట్స్కి రాలేదు. సో అప్పుడు నేను అనుకున్నాను అంటే సేమ్ లైక్ ఫాదర్ లైక్ సన్ అని. సో జగన్ గారు అంటే నాకు ఈ విషయంలో మెడికల్లో ఎడ్యుకేషన్లో మెయిన్ ఆ టూ ఇంపార్టెంట్ కదండి, దాంట్లో చాలా చేంజెస్ చేశారు. అండ్ లాస్ట్ 4-5 ఇయర్స్ బ్యాక్ ఉన్న స్కూల్స్కి ఇప్పుడు స్కూల్స్కి చాలా తేడా ఉందండి. నేను లిటరల్గా లైవ్గా వెళ్ళి చూశాను. అయితే ఇంకోటి ఏంటంటే అంటే రక్తదాన ప్రక్రియ అనేది, రక్తదాన శిబిరాలు అనేవి ఏ పార్టీకి సంబంధించిన లీడర్ అయినా లేదంటే ఏ సినిమా హీరోకి సంబంధించిన ఏదైనా ఫ్యాన్స్ కానీ చేస్తున్నా విరివిగా విపరీతంగా జరుగుతూనే ఉంటాయి. ఒక్కసారి ఒక హీరో సంబంధించిన బర్త్డే వచ్చిందంటే ఓ కొన్ని 100 యూనిట్లు రక్తం సేకరణ జరుగుతుంది, లేదు ఒక రాజకీయ నాయకుడి బర్త్డే వచ్చిందో ఏదైనా కార్యక్రమం అయితే అక్కడ రక్తదాన శిబిరం పెట్టడం యూనిట్లు అనేది సేకరిస్తుంటారు. కానీ ఈ జగతి ఫౌండేషన్ అనేది ఆ విధానం ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది అంటే ఇన్ని ఒకేసారి ఇన్ని 100 యూనిట్ల రక్తం సేకరించిన తర్వాత అది పూర్తి స్థాయిలో వినియోగించబడుతుందా, అసలు యాక్చువల్గా దాని సిస్టమ్ ఏంటి మేడం యాక్చువల్గా? అంటే ఇప్పుడు మనకి ఒక బ్లడ్ డొనేషన్ అయిన తర్వాత దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి, ప్రతి బ్లడ్ ప్యాకెట్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇప్పుడు మన సిటీస్లో సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ బర్త్డే అయినప్పుడు ఒక ప్రెస్టేజ్గా తీసుకొని ఏంటంటే చాలా యూనిట్స్ వేల సంఖ్యలో యూనిట్స్ కలెక్ట్ చేస్తున్నారు. బట్ అదేంటవుతుందంటే ఒక పీరియడ్ వచ్చేసరికి 29 డేస్ వచ్చేసరికి అది ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే క్యాంప్స్ అయితే చేయాలి బట్ లిమిటెడ్గా చాలా ఎక్కువ. అంటే ఒక పొలిటీషియన్ బర్త్డేకి చేసినప్పుడు పొలిటీషియన్ మ్యారేజ్ డేకి చేసినట్టు అలా ఒక 3 times ఇయర్లీ చేస్తే ఒకేసారి కాకుండా పర్పస్ సాల్వ్ అవుతుంది, యాక్చువల్ పర్పస్. అలాగే అభిమానులు సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్ అభిమానులకి లైవ్గా వెళ్ళి డొనేట్ చేసేటట్టు ఎంకరేజ్ చేయాలి. ప్రతిరోజు ఎక్కడైతే క్రిటికల్గా ఉంటుందో అండ్ ప్రజెంట్ ఏంటంటే డెంగ్యూ కేసెస్ కానీ హార్ట్ సర్జరీ ఎక్కువ ఉంటాయండి, వాళ్ళకి కంపల్సరీగా లైవ్గా వెళ్ళి డొనేట్ చేయాలన్నమాట. అంటే ఈ జగతి ఫౌండేషన్ అనే మీరు మొదలుపెట్టారు కాబట్టి అది స్టార్ట్ అవుతుంది, కార్యక్రమాలు ప్రారంభించింది కాబట్టి మీరు తీసుకునే విధానం అనేది ఈ రకంగా ఉండబోతుందా, అంటే మీరు చెప్పిన లైవ్ డోనర్స్ మాత్రమే అందులో ఉంటారా లేదంటే మామూలుగానే మళ్ళీ ఈ రక్తదాన శిబిరాలు కూడా అవి ఏర్పాటు చేసే ఆలోచన ఉంటుందా? రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామండి బట్ లిమిటెడ్ నెంబర్స్ తోటి. బట్ మెయిన్ మోట వచ్చేసి రెగ్యులర్గా యాక్చువల్ రిక్వైర్మెంట్ ఎక్కడైతే లైవ్ డోనర్ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడికి వెళ్ళి డొనేట్ చేసేటట్టు అభిమానుల్ని ఎంకరేజ్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇంతమంది రక్తదానం చేస్తున్నప్పుడు కూడా రక్తం కొరత అనేది ఏ స్థాయిలో ఉందండి, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉన్నదండి. అంటే రక్త కొరత వరకు వచ్చేసరికి పాజిటివ్ గ్రూప్స్ అన్నీ పర్వాలేదండి, దొరుకుతారు డొనేట్ చేయడానికి అంటే ఉంటారు. బట్ నెగిటివ్ ఎప్పటికీ షార్టేజ్ ఉంది, ఈ రోజనే కాదండి ఎప్పటికీ షార్టేజ్ ఉంది. నెగిటివ్ బ్లడ్ డోనర్స్ ఇంకా ముందుకొచ్చి వాళ్ళ ఉన్న బ్లడ్ గ్రూప్స్ వాళ్ళకి డొనేట్ చేస్తే లైవ్ డోనర్గా ఇంకా బాగుంటుంది. అండ్ రీసెంట్గా వచ్చేసి రేర్ బ్లడ్ గ్రూప్స్ కూడా వస్తున్నాయి, లైక్ ఏ పాజిటివ్లో ఏ పాజిటివ్ 2 type అని, ఏబీ పాజిటివ్ 2 type అని కూడా వస్తున్నాయి. చాలామందికి ఏ పాజిటివ్ ఏబీ పాజిటివ్ వాళ్ళకి వాళ్ళు 2 type అని కూడా తెలియదు, వాళ్ళు ఏదో సర్జరీకి వెళ్ళి హార్ట్ అటాక్ వచ్చి సర్జరీకి వెళ్ళాక తెలుస్తుంది మేము ఆ టైప్ అని. మళ్ళీ వాళ్ళకి డోనర్ని ఎత్తడానికి చాలా కష్టం అవుతుంది. నా లాంటి ఆర్గనైజేషన్ మిగిలినవి కూడా ట్రై చేస్తే ఒక్క డోనర్ వైజాగ్లో దొరకడం ఎంతో కష్టం అయిపోతుంటుంది ఒకసారి. సో ప్రతి వాళ్ళు వాళ్ళ బ్లడ్ గ్రూప్ని తెలుసుకొని 2 type ఉన్నారో తెలుసుకుంటే చాలా మంచిదండి, ఎప్పుడైనా వాళ్ళకి ఎమర్జెన్సీ టైంలో. అవును, అంటే మీరు చెప్పినట్లు ఏంటంటే ఏబీ గ్రూప్స్ కానీ ఏబీ పాజిటివ్లో 2 type ఉందండి రీసెంట్గా వస్తుంది, అలాగా అలాగే ఏ పాజిటివ్లో 2 type. ఓకే, ఇంతవరకు బయటపడలేదు మేడం యాక్చువల్గా. ఫ్యూ ఇయర్స్ నుంచే అంటే హార్ట్ సర్జరీస్కి వాటికి సడన్గా వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ రావడం, హార్ట్ సర్జరీకి వెళ్తే ఏబీ 2 type అని, ఏ పాజిటివ్ 2 type అని ఇలాగా
వచ్చిన తర్వాత వాళ్ళకి డోనర్ వెతకడం చాలా కష్టం. మళ్ళీ ఆ టైప్ దొరకాలి. దానికి ఏంటంటే ఒక 50 A-positives ని టెస్ట్ చేస్తే అందులో ఒకళ్ళు దొరకవచ్చు. అలా ఉంటుంది. సో ఈ అవేర్నెస్ కూడా పబ్లిక్లోని అంటే మేము చేద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ అదే ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం అండి. ఏంటంటే ఏ పాజిటివ్ అందరినీ టెస్ట్ చేసి అందులో 2 types ఎవరు ఉన్నారో లొకేట్ చేసి వాళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ చేసేటట్టు అలాగే ఉన్నట్టు. మేడం, ఇప్పుడు జగతి ఫౌండేషన్ ద్వారా ఏ రకంగా జగన్ అభిమానులు కొన్ని లక్షల్లో ఉంటారు, కోట్లలో ఉంటారు, మన ఉత్తరాంధ్ర తీసుకోండి లేదంటే విశాఖపట్నం తీసుకోండి, వీళ్ళందరినీ ఏ రకంగా వాళ్ళందరినీ కూడా ఒక చోట అంటే ఏదైనా గ్రూప్గా క్రియేట్ చేయాలని చూస్తున్నారా? ఏ రకంగా మీ ఫౌండేషన్ పనిచేయాలంటే ఇది చాలా క్రూషియల్ కదా, ఎలా చేయబోతున్నారు? అంటే ప్రతిరోజు నేను ఒక 10 members న్యూ మెంబర్స్ని కలుస్తానండి ఈ బ్లడ్ వర్క్ చేయడం వల్ల ప్రతిరోజు. అందులో కొంతమంది నేను జగన్ గారి అభిమానిని ఎక్స్ప్రెస్ చేస్తాను. సో వాళ్ళందరినీ అందరూ కార్యకర్తలు అవ్వలేరు, గవర్నమెంట్ జాబ్స్ చేస్తారు, కొన్ని వాళ్ళ పర్సనల్ దీని మీద వాళ్ళు పాలిటిక్స్లో రాలేరు అండ్ అంటే కార్యకర్తలుగా ఉండలేరు, బట్ అభిమానిస్తారు. సో అలాంటి వాళ్ళందరినీ మనం అంతా కలిపి అంటే రాజశేఖర్ రెడ్డి గారు వేసిన బాటలో మెయిన్గా మెడికల్ అండ్ క్రిటికల్ టైంలో ఎవరు సఫర్ అవ్వకూడదనే థాట్ ఎలా అయితే స్టార్ట్ చేశారు 108 ఇలాగా అదే ఎయిమ్ మీద ఇది నేను స్టార్ట్ చేశానండి. అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాను, అలా యాడ్ చేసుకుంటూ వస్తున్నాను జగతిలో. రైట్ రైట్. అంటే ఇది మీ ఫైనల్గా అంటే జగతి ఫౌండేషన్ లక్ష్యం ఏంటి, అంటే ఎంతమందిని సమీకరించాలి, లేకపోతే ఎన్ని యూనిట్లు ఎలా మీరు హెల్ప్ చేయాలి, ఆ జగతి పేరు నిలబెట్టడానికి మీరు ఎంతవరకు ఎవరెవరు సహకారం తీసుకుంటారు, ఇది ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా? అంటే జగతి ఫౌండేషన్ తాలూకు మెయిన్ ఏమొచ్చి సర్వీస్ అండి, సేవ. ఒక మానవ సేవ మాధవ సేవ థాట్తో స్టార్ట్ చేశాను. అలాగే నా నేను అనుకునేలాగా అభిమానులు జాయిన్ అవుతున్నారు, నేను ఎలా అయితే థాట్ ప్రాసెస్ ఉందో అలాగా. సో అంటే జగన్ గారు అభిమానులతో పాటు కొంతమంది కార్యకర్తలు కూడా మేము ముందుకు వస్తాం, బ్లడ్ ఇస్తాం, మేము కూడా అందరిని ఎంకరేజ్ చేస్తాం. ఒక్కొక్క పర్సన్ అంటే కొంతమంది బ్లడ్ ఇవ్వలేరు, వాళ్ళ మెడికల్ కండిషన్స్ కానీ ఫియర్ కండిషన్స్ కానీ వాళ్ళ హెల్త్ కండిషన్ పై, బట్ ఇవ్వకపోయినా నలుగురిని గ్యాదర్ చేసి తెస్తారండి. అంటే ఈ వీడియోలో ఒక్కటే చెప్పాలనుకున్నా, ఒక మంచి కార్యం చేస్తే నలుగురు చేతులు వేస్తారండి. మనం ఒక మంచి కార్యం ఏదో బిజినెస్ చేస్తామన్నా ఇంకేదైనా చేస్తామంటే ఎవరు పట్టించుకోరు, కానీ మంచి కార్యం చేస్తే నా ఎక్స్పీరియన్స్ ఇది, నలుగురు చేతులు వేసి మేము ఉన్నాము అంటారు. అంటే ఇన్ని లక్షల మంది, ఇన్ని వేల మంది గ్రూప్గా చేయాలి అనేది ఏమైనా ప్లాన్ ఉందా, దానికి ఒక లిమిటేషన్? నేను విశాఖపట్నం బ్లడ్ డోనర్స్ క్లబ్ వచ్చేసి 10 months స్టార్ట్ చేశాను. ఈరోజు వైజాగ్లోనే 2,800 ఉన్నారు. ఇప్పుడు ఏపీ తెలంగాణలో కూడా చేస్తున్నామండి. అలాగే జగతి ఫౌండేషన్ కూడా స్మాల్గా స్టార్ట్ చేశాం, బట్ పెద్దది అవుతుందని చాలా హోప్ ఉంది నాకు, చాలా నమ్మకం ఉంది. అంటే జగన్ గారు, భారతీ మేడం వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగానే జగతి ఫౌండేషన్ కూడా వెళ్తుందని వెళ్ళాలని అనుకుంటున్నారా? ఎస్ అండ్ 100%. జగన్ గారు ఎప్పుడు జగన్ గారు ప్రభుత్వంలో ఎక్కువగా అతను ఆలోచించేది బిలో పవర్టీ అండ్ హెల్ప్లెస్గా నీడీ పీపుల్కి ఎక్కువగా చేశారు. సో అదే బాటలో నేను కూడా నడుద్దాం అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చూశారు కదా, జగతి ఫౌండేషన్ వెనుక చాలా పెద్ద కారణమే ఉంది, రక్తదానం, ప్రాణదానం. రక్తం అవసరం వచ్చినప్పుడు దొరక్కపోతే నిజంగా ప్రాణాలే గాల్లు పోయే పరిస్థితులు ఇప్పటికి కూడా తలెత్తున్నాయి. రకరకాల పరిస్థితులు, ప్రమాదాలు, అనుకోని పరిస్థితుల్లో రక్తం అవసరం కావడం, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పరిస్థితులు ఎదుర్కొన్న వ్యక్తులకే రక్తం తాలూకు విలువేంటో తెలుస్తుంది. అలాంటి రక్తదానాన్ని విరివిగా ప్రోత్సహించాలన్న ప్రధానమైన ఉద్దేశంతో, లక్ష్యంతో జగతి ఫౌండేషన్ ఏర్పడినైందని రాజకుమార్ గారు చెప్తున్నారు. ఆమె ఇప్పటికే సేవా కార్యక్రమంలో మునిగి తేలుతున్నారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన 108 పథకం ద్వారా ఎంతమంది లబ్ధి పొందారనేది ప్రత్యక్షంగా చూసిన తర్వాత, జగన్ అభిమానిగా మారిన తర్వాత జగన్ చేస్తున్న పథకాలు కానీ లేదంటే భారతీ మేడం చేస్తున్న అనేక రకాలైన సంక్షేమ అంటే సంక్షేమ రంగానికి సంబంధించిన దిశానిర్దేశం కానీ ఇలాంటి చూసిన తర్వాత వాళ్ళిద్దరి పట్ల అభిమానాన్ని పెంచుకొని ఈ జగతి ఫౌండేషన్ అనేది ప్రారంభమైంది. ఇది మరింతగా విస్తరిస్తున్నారు. కొన్ని వేల మందిని ఇందులో పాత్రదారులుగా
అందులో భాగస్వామ్యం చేయడం ద్వారా సేవా రంగాన్ని విస్తరించాలని ఆమె ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇది పూర్తి స్థాయిలో విజయవంతం కావాలి. ఎవరికైతే రక్తం అవసరమో వారందరూ కూడా అందేటట్లు, వారి ప్రాణాలు నిలబడేటట్లు చేయాలని ఐ డ్రీమ్ కోరుకుంటుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐ డ్రీమ్ మీడియా, విశాఖపట్నం.